हेलो एंजल्स वेलकम बैक वीडियो मनमु फॉन्टनेल्स ऑफ द स्कल एट बर्थ सो पुट्टिन वेंटने बिड बेबी की मनं गमनिंचोच्चु फॉन्टनेल्स अंटे इवी क्लोज कावन्नमाट चाला स्मूत उंटाई मनं टच चेसिनप्पुडु सो अवेंटी अनि वीडियो मनं तेलुसुकुंदां सो मुंदुगा मनं बोन्स तेलुसुकुंदामु सूचर्स तेलुसुकुंदामु आ तर्वात फॉन्टनेल्स गुरिंचि मात्लाडदां అండ్ వీడియోలో మీరు చూడొచ్చు ఫ్రాంటల్ బోన్ బ్లూ కలర్లో ఉన్నది ఫ్రాంటల్ బోన్స్ అవి రెండు కలుసుకొని లేవన్నమాట ఓకే అండ్ సో టూ ఫ్రాంటల్ బోన్స్ ఉంటాయి అడల్ట్కి అయితే ఒక బోన్ ఉంటుంది ఆ తర్వాత పింక్ కలర్లో ఉన్నాయి కదా వాటిని పెరైటల్ బోన్స్ అంటారు ఆ తర్వాత వెనక ఉంది లాస్ట్లో ఆరెంజ్ కలర్లో దాన్ని ఆక్సిపిటల్ బోన్ అంటాం సో టూ ఫ్రాంటల్ బోన్స్ టూ పెరైటల్ బోన్స్ वन ऑक्सीपिटल बोन चूड़ इपड़ फॉन्टनेल्स चूदा टू फ्रॉन्टल बोन्स की टू पेराइटल बोन्स की मध्य कदा प्लेस दाने एंटीरियर फॉन्टनेल अंटा एंड टू पेराइटल बोन्स की वन ऑक्सीपिटल बोन की मध्य कदा दाने पोस्टीरियर फॉन्टनेल पिलुस्ता सो टू फॉन्टनेल्स मन पालपेट चूड़ा बेबी पुट्टिन वेंटने ऐंटीरियर फॉन्टनेल अलगे पोस्टीरियर फॉन्टनेल अलगे फोर सूचर्स वीडियो गमनिंचोच्चु ओके सो इदी मनमु सुपीरियर व्यू फर्स्ट डायग्राम सेकंड डायग्राम वच्चेसी इदी लैटरल व्यू अन्नमाट राइट लैटरल व्यू सो इवन्नी कूडा एंटंटे फॉन्टनेल्स आर मेम्ब्रेन फिल्ड स्पेसेस बिटवीन क्रेनियल बोन्स दट आर् प्रेजेंट एट बर्थ అని అడిగినా కూడా మనము సో యాంటీరియర్ ఫాంటనెల్ అండ్ పోస్టీరియర్ ఫాంటనెల్ అని చెప్పొచ్చు ఓకే సో నెక్స్ట్ మనము వీటి లొకేషన్ ఏంటి దీని గురించి కొంత మనం డిస్కస్ చేద్దాం సో ఫాంటనెల్స్ లొకేషన్ ఎక్కడ వాటిని ఏమంటారో చూద్దాం లొకేషన్ చూద్దాం యాంటీరియర్ ఫాంటనెల్ లొకేషన్ ఏంటంటే బిట్వీన్ ద యాంగిల్స్ ఆఫ్ ద టూ పెరైటల్ బోన్స్ అండ్ ద టూ సెగ్మెంట్స్ ఆఫ్ ద ఫ్రాంటల్ బోన్ మీరు చూడొచ్చు రెండు ఫ్రాంటల్ బోన్స్కి రెండు పెరైటల్ బోన్స్కి మధ్యలో ఉన్న ప్లేస్ ఫ్రాంటల్ బోన్ లొకేషన్ అన్నమాట సో దీన్ని రఫ్గా చూడడానికి ఎలా ఉంటుందంటే ఇది డైమండ్ షేప్లో ఉంటుంది ఇది చాలా కొంచెం పెద్ద ఫాంటనెల్ అన్నమాట బట్ ఇది 18 to 24 మంత్స్ ఆఫ్టర్ బర్త్ ఇది క్లోజ్ అయిపోద్ది సో బేబీ పుట్టాక 18 to 24 మంత్స్కి ఇది క్లోజ్ అయిపోద్ది నెక్స్ట్ మనం పోస్టీరియర్ ఫాంటనెల్ చూద్దాం సో పిక్చర్లో మీరు చూడొచ్చు సిచ్యువేటెడ్ బిట్వీన్ ద టూ పెరైటల్ బోన్స్ అండ్ ద ఆక్సిపిటల్ బోన్ సో టూ పెరైటల్ బోన్స్కి ఆక్సిపిటల్ బోన్కి మధ్యలో ఉంటుంది దీని లొకేషన్ సో ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ చూడడానికి డైమండ్ షేప్లో ఉంటుంది మనం అలా అనొచ్చు బట్ ఇది చాలా స్మాలర్ దాన్ ద యాంటీరియర్ ఫాంటనెల్ యాంటీరియర్ ఫాంటనెల్ కన్నా ఇది కాస్త చిన్నది సో ఇది పుట్టిన తర్వాత టూ మంత్స్కి క్లోజ్ అయిపోతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ యాంటీరియో ల్యాటరల్ యాంటీరియో ల్యాటరల్ లొకేషన్ ఏంటంటే వన్ ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ ద స్కల్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ ద ఫ్రాంటల్ పెరైటల్ టెంపోరల్ అండ్ స్ఫీనాయిడ్ బోన్స్ ఇక్కడ మీరు పిక్చర్లో కూడా చూడొచ్చు సైడ్స్ ఉంటాయి కదా ఫ్రాంటల్ బోను పెరైటల్ బోను టెంపోరల్ బోను స్ఫీనాయిడ్ బోన్స్ అన్నీ కలిసిన జంక్షన్ ఏదైతే ఉందో సో అక్కడ ఉంటుంది ఇది యాంటీరియో ల్యాటరల్ ఫాంటనెల్ అన్నమాట మీరు చూడొచ్చు లొకేషన్ సో ఇది చాలా స్మాల్ అండ్ ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుంది బట్ నార్మల్లీ క్లోజెస్ అబౌట్ 3 months ఆఫ్టర్ బర్త్ సో పుట్టిన తర్వాత 3 months ఇది క్లోజ్ అవుతుంది అండ్ ఫైనల్లీ పోస్టీరియో ల్యాటరల్ సో దీని జంక్షన్ ఏంటంటే ఈ ఫాంటనెల్ వన్ లైస్ ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ ద స్కల్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ ద పెరైటల్ ఆక్సిపిటల్ అండ్ టెంపోరల్ బోన్స్ సో పెరైటల్ బోను బోన్స్ ఆక్సిపిటల్ బోను టెంపోరల్ బోను ఎక్కడైతే కలుసుకుంటాయో ఆ జంక్షన్ని పోస్టీరియో ల్యాటరల్ ఫాంటనెల్ అంటారు ఇది ఈచ్ సైడ్ ఉంటుంది ఓకే సో ఇది కూడా ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుంది బిగిన్ టు క్లోజ్ 1 to 2 months ఆఫ్టర్ బర్త్ సో క్లోజర్ జనరల్లీ కంప్లీటెడ్ బై 12 months సో బేబీ పుట్టిన తర్వాత 1 to 2 months ఇది క్లోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో జనరల్గా కంప్లీట్ అయ్యేసరికి 12 months పడుతుంది ఓకే సో ఇవి దేర్ ఆర్ ద ఫోర్ ఫాంటనెల్స్ సో ఫ్రెండ్స్ ఫైనల్లీ
సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చదువుకునేది, మోస్ట్ ఆఫ్ ద లెక్చరర్స్ చెప్పేది ఈ రెండే, యాంటీరియర్ ఫాంటనెల్లా అండ్ పోస్టీరియర్ ఫాంటనెల్లా. సో నర్సింగ్ స్టూడెంట్స్ ఎక్కువ ఈ రెండింటి కోసమే చదువుకుంటారు. అండ్ అదర్ ఇవి కూడా మీరు చూడొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.